గత జన్మ కర్మలు వెంటాడుతుంటాయి, ఇది సత్యముర వినరొయన్నా. నీవు నేను అన్ని బంధాలు మట్టిలో కలసిపోవుట నిజమురన్నా, కలసిపోవుట నిజమురన్నా. ఎవడు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా, ఏ ఒక్కడు కూడా నీ వెంటరాడు, ఇది సత్యముర వినరొయన్నా, ఇది సత్యముర వినరొయన్నా, ఇది సత్యముర. అయ్యో స్వామి, మీకేం కాలేదు కదా? ఓ సారీ అండి, ఇది ఉంచండి ప్లీజ్. ఏమనుకోద్దు, వద్దు. నువ్విచ్చిన డబ్బు నువ్వే తీసుకో. ఎందుకు స్వామి, మీరే ఉంచండి. నిన్ను మరణం మభ్యపెడుతోంది, నీ రక్తం విషపూరితమవుతుంది, నీ జీవితం త్వరలో నాశనం కాబోతుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు, నీ మాటలతో నన్ను భయపెడుతున్నావే బాబు. నువ్వు త్వరలో చావబోతున్నావని చెప్తున్నాను, అది నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే నీ మరణం. రక్తం మరిగిన అది నిన్ను కూడా చంపుతుంది. ఏంటయ్యా, ఇదేం న్యాయంగా ఉందా నీకు? మాట్లాడితే మరణం రక్తం అంటున్నావు. అయినా నీ చావు నీ ఇష్టం. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశం కాదు, ఉత్కంఠ. ప్రతి క్షణం నువ్వు చావుతో పోరాడుతున్నావు. స్వామి, నాకేం అర్థం కావట్లేదు, కొద్దిగా క్లారిటీగా చెప్పండి. కాలిన కట్టెల నలిగిన మగువ, కోరిన కోరిక తీరని తగువ, చూసి చూసి చేసేది లేక, నెచ్చలి శవమై నీతో పడక, ఆకలి తీరక, ఊపిరి ఉప్పిన నీతో కలిసి నిన్నే కమ్మేను. స్వామి, నేను క్లారిటీ అడిగాను స్వామి, ఒక్క ముక్కు కూడా అర్థం కాలేదు, అంత కన్ఫ్యూషన్గా ఉంది స్వామి. నీకు పెళ్ళై ఎన్ని నెలలయ్యింది? 4 నెలలు. గత 3 నెలలుగా నువ్వు ఒక భయంకరమైన పిశాచితో కాపురం చేస్తున్నావు. ఏ రోజైతే ఆ నిజం నీకు తెలుస్తుందో, ఆ రోజే నీకు మరణం. నిన్ను బలి తీసుకోబోయే ఆ రోజు దగ్గర్లోనే ఉంది. ఏంటి, వింటున్నా కదా, నా భార్యను దెయ్యం పిశాచి అంటే ఊరుకునేది లేదు. ఆమె నిజంగా నీ భార్య అయితే, నిన్ను ఏమీ చేయకపోతే, నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఏంటో అడుగు చెప్తాను. దేవుని స్మరణ లేదు, ఆ దేవుడి పూజ లేదు, అసలు గుడిమెట్లు ఎక్కనే లేదు, నీతో కలిసి తినలేదు, నలుగురితో కలిసింది లేదు, అసలు ఆమె అన్నమే తినలేదు. దాని అర్థమేమిటో నీకు తెలుసా? అర్థం పరమార్థం పక్కన పెడితే తను చాలా సెన్సిటివ్, సాంప్రదాయబద్ధం. నేను తినకుండా తినదు తెలుసా? అయినా గుడికెళ్ళని వాళ్ళందరూ దెయ్యాలంటే నువ్వు అడిగే దాంట్లో అర్థమే లేదు. నీకు తెలిసిందే చెప్తావు, తెలియనిది చెబితే నమ్మవు. రక్తం తాగే రాక్షసితో రోజూ బాగుందనుకుంటున్నావు, కానీ అది నిన్నే ఎంచుకుంది అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. 3 నెలల క్రితమే నీ భార్యను చంపి తన స్థానంలో అది ఆవహించింది. నా వైశుఖ అలా జరిగిందంటే నేను నమ్మను. ఎందుకు నమ్మవు? నేను చూపిస్తాను పదా. అన్నావుగా, చూస్తున్నావుగా, అది రక్తం మరిగిన రాక్షసి, ఆకలి తీరని పిశాచి, నిప్పులు కక్కే ఉగ్రోసి. చూడు నీ వైశాలి విచిత్ర రూపం చూడు.
దీనికి తగిన శాస్తి చేయాలి. ఇప్పుడేమంటావు? నమ్మకం కలిగిందా? దాని వాంఛకాంక్ష తీర్చుకోవడానికి నిన్ను బలి తీసుకోబోతోంది. స్వామి, నా భార్యను కాపాడుకోవాలి. తనంటే నాకు చాలా ఇష్టం. తను లేకుండా నేను ఉండలేను స్వామి. ఎలాగైనా తన్ని కాపాడను స్వామి. కాపాడటానికి అసలు నీ భార్య బ్రతికుంటేగా. ఆమె చనిపోయింది. ఇప్పుడున్నది తన రూపం మాత్రమే. అది ఇంకా నిన్ను చంపలేదంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. బ్రతికే ఉంది కదా స్వామి. ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? అమాయకురాలైన వైశాలిని చంపిద్దని ఊరికే వదిలిపెట్టచ్చు స్వామి. చెప్పండి స్వామి, నేనేం చేయాలో చెప్పండి. నీ భార్యను చంపిన దానిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. దాన్ని అలాగే వదిలేస్తే నీలాంటి వాళ్ళను చాలామందిని బలి తీసుకుంటుంది. దాన్ని నిర్బంధించి అంతం చెయ్యాలి అంటే చాలా కష్టం. కానీ అది నీ వల్లే అవుతుంది. చెప్పండి స్వామి, ఏం చేయాలో? ఈరోజు రాత్రి 12 గంటల్లోపు నువ్వు దాని జుట్టును మంచం కోడు కట్టాలి. తర్వాత దాని ఎంతో నేను చూసుకుంటాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఫలితం కావాలంటే ప్రమాదం దాటాలి. ఆ సమయంలో దాని శక్తి రెట్టింపు అవుతుంది. అయినా సరే మన శక్తికి మించి దానితో పోరాడాలి. కార్యోన్ముఖుడివి కమ్మ. ఎందుకైనా మంచిది. తను ఎక్కడుందో ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. భయపడ్డావా? సారీ. అవును, ఏంటి కిటికీ నుండి చూస్తున్నావు? ఏం లేదు, నువ్వేం చేస్తున్నావు అని. సరే, డోర్ ఓపెన్ చేస్తాను, లోపలికి రా. ఏ కార్తీక్, నిజంగా భయపడ్డావా? ఏ, ఐఎమ్ సో సారీ రా.
అవును ఏంటి ఈ రోజు ఇంత లేట్ వెళ్ళేప్పుడు త్వరగా వస్తానన్నా అది ఆఫీస్ లో హెవీ వర్క్ ఉంది కార్తీక్ వన్స్ అగైన్ అదేంటి కార్తీక్ రాగానే రూమ్ లోకి వచ్చావు డిన్నర్ చేయవా లేదు వైషు నాకు ఆకలిగా లేదు నువ్వెళ్ళి భోంచేసే ఏ మరిచిపోయారా రాత్రి నేను డిన్నర్ చేయనని ఓ మర్చిపోయాను సరే నాకు చాలా హెడేక్గా ఉంది నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకు వైషు నీకు రాత్రిపూట ఆకలి వేయదా లేదు అవ్వదు దేవుడా ఎలాగైనా దీన్ని బాధించి నన్ను కాపాడు ఏంటి కార్తీక్ ఏదో అంటున్నా నేనా నేనేమనలేదే నిద్రొస్తుంది డిస్టర్బ్ చేయకన్నానంతే నటిస్తున్నావని తెలుస్తుందిరా నటశేఖరా నీ నాటకాలు ఎంతవరకు అది చూద్దాం ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఫలితం కావాలంటే ప్రమాదం దాటాలి ఆ సమయంలో దాని శక్తి రెట్టింపు అవుతుంది ఏంటి కార్తీక్ ఏమైంది ఏలేదు నువ్వు కొద్దిగా దూరంగా పడుకో కార్తీక్ నాకు చాలా భయం వేస్తోంది నన్ను దగ్గరికి తీసుకోవా ప్లీజ్ నాకు చాలా తలనొప్పిగా ఉంది నన్ను పడుకొని అరే ఏంటి కార్తీక్ ఏమైంది ఆ చెమటలేంటి అది కాదు వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను ఏదో టెన్షన్గా ఉన్నావు బాడీ మొత్తం వేడిగా ఉంది జ్వరంలా ఉంది హాస్పిటల్ వెళ్దామా వద్దు ఇట్స్ ఓకే నాకేం కాలేదు నువ్వు పడుకో చాలా లేట్ అయింది లేటా అంటే ఆల్రెడీ టైం 11 అయింది కదా అని పడుకో జగదేక వీరా జడ కోసమా అంతమయ్యేవాడికి ఆరాటం ఎక్కువ కాటికి కాళ్ళు చాచిన ముసలినంక క్షణకాలంలో మరుక్షణం మెరుగని నువ్వు ఏం చెయ్యాలనుకున్నారా ప్లీజ్ నిన్ను వదలటం కల్లా
నీ రక్త మాంసాలు నా సొంతం. ఏ శక్తియుక్తులు నా దగ్గర పనిచేయవు. నువ్వు తప్పించుకోవడం అస్సలు జరగదు. ఈరోజు నీ ఎంతం చూస్తాను. అమాయకులను చంపి నీ ఆకలికి ఆహుతి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావు? వదలు, నన్ను వదలకపోతే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. వదలు, వదలు, వదలరా. ఆ కాడు గట్టిగా పట్టుకో, భయపడకు. మనుషులతోనే నాటకాలాడుతావు. అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఇతనికి నీకు సంబంధం ఏమిటి? చెప్పవే, చెప్పు. ఏ నీకు నేను చెప్పాలా? చెప్పకపోతే అయితే చెప్పను. చెప్పవా? చెప్పను. ఎవరో చెప్పు. Eating sugar, no papa. Telling lies, no papa. Open your mouth. నీ ఆటలు నా దగ్గర సాగవు. చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? ఏమి చేయొద్దు? చెప్తాను, చెప్తాను. చెప్పు. చెప్తాను. నా పేరు అమురా. నేను ఇక్కడికి రావడం కాదు, వీళ్ళే నా ఇంటికి వచ్చారు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలని ఎన్నో కలలు కన్నాను. కానీ కానీ నా భర్త మూర్ఖుడు. నా ముందే వేరే ఒక అమ్మాయితో సంబంధం ఉంచుకున్నాడు. ఎలాగైనా సరే నా ఆస్తిని తన స్వంతం చేసుకోవాలని నన్ను ఎన్నో రకాలుగా హింసించేవాడు. నాకే తెలియకుండా ఒకరోజు అబార్షన్ అయ్యేలా చేసేశాడు. అది తెలుసుకున్న నేను కుమిలి కుమిలి చచ్చిపోయాను. అలా తాగి వచ్చిన ఒకరోజు నా భర్తని నేనే చంపి ఇక్కడే ఉరేసుకుని చచ్చిపోయాను. ఇక్కడికి జంటగా వచ్చిన వీళ్ళని చూసి నాలో ఉన్న కోరిక రెట్టింపయింది. కార్తిక్ భార్యని చంపి ఆమె దేహంలోకి నేను వెళ్ళి నా కోరికని నేను తీర్చుకుంటున్నాను. నాకు మగాలంటే మహాకోపం. కానీ కానీ పిల్లలు కావాలి, పిల్లలు కావాలి. నీకు పిచ్చా? నీ ఆత్మఘోషకు అందని రహస్యం ఒకటి ఉంది తెలుసా? వీడికి సంతాన యోగం లేనే లేదు. ఏంటి, ఏమన్నావు? వీడికి పిల్లలు పుట్టరా? వ్యర్థ వ్యర్థం, కాలం వ్యర్థం, ఒరే వ్యర్థ పునాయాల. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నిన్ను ఆ రోజు చెప్పేదాన్ని కదరా. పోని ఆ అవకాశం నీకిస్తాను. నువ్వు రా, రా, రా. ఓరు పిశాచి,
పిచ్చి పిచ్చి ఆలోచన చేయడానికి నువ్వు మనిషివి కాదు, ఆత్మవి. అది గుర్తు పెట్టుకో. వాంచ తీర్చలేని ముసలి నక్క, కొట్టడానికి సిగ్గుగా లేదు. నిన్ను ఇలా కాదే కార్తీక్, దాని కాళ్ళు పట్టుకో. ఇంత తెలిసిన నీకు నేను బయటకి వస్తే నన్ను ఎవరు ఆపలేరని తెలిదా నీకు? దీని నిలువు నా గోతిలో పాతి పెట్టాలి, పద తీసుకెళ్దాం. కార్తీక్, నువ్వు తక్షణమే ఈ ఇల్లు ఖాళీ చేయటం ఉత్తమం. ఇంకో మాట, ఈ ఇంట్లోకి ఎవరూ రాకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ నీకెప్పుడైనా అవసరం వస్తే నేను నీకు అందుబాటులో ఉండకపోవచ్చు. క్షుద్ర విద్యలో ప్రావీణ్యం సంపాదించిన నా శిష్యుడొకడున్నాడు, అవసరమైతే వాణ్ణి కలు, వస్తా. అలాగే స్వామి.